రాష్ట్ర చరిత్రలో సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఈ నెల 28వ తేదీన అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం సమీపంలో 303 ఎకరాల విస్తీర్ణంలో 10,000 మంది పట్టణ పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కోసం వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సభావేదిక ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్తో పాటు డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పీడికన రాజన్నదర్లు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా సభకు జనాన్ని తరలించే దగ్గర నుంచి హెలిప్యాడ్ నిర్మాణం, చిన్నకొండపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భారీ విగ్రహం ఆవిష్కరణ, పైలాన్ ప్రారంభించే విషయాలను మంత్రులకు గుడివాడ అమర్నాథ్ వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి ఇదే ప్రాంతంలో ఇక్కడే విశాఖపట్నం అర్బన్కు సంబంధించి 1,24,000 ఇళ్లు, విశాఖపట్నం అనకాపల్లి ఊర్ల ప్రాంతానికి సంబంధించి 1,79,000 ఇళ్ళు, మొత్తంగా కలుపుకుంటే 3,03,000 ఇళ్లకి శంకుస్థాపన చేసే కార్యక్రమం, చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు ఎల్లుండి. ఒక బృహత్తరమైన కార్యక్రమం. రాష్ట్రం మొత్తం కూడా 31,00,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా ఎల్లుండి మన ప్రాంతంలో మన దగ్గర జరిగే ఈ మహోన్నత ఘట్టం 3,03,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ఒక గొప్ప సువర్ణాక్షరంతో రాసుకునే రోజు. మీ అందరూ కూడా తెలిసిన విషయాలే, ఎప్పుడూ నిరుపేదలైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు గూడు కావాలి, గూడు లేక అల్లాడిపోతా ఉన్నాం, అద్దె ఇళ్లలో ఉంటా ఉన్నాం, అద్దులు కట్టలేకపోతా ఉన్నాం, మా పిల్లలు వర్షం వస్తే చలి వస్తే ఎండలో ఎండిపోతున్న పరిస్థితులు కళ్ళారా చూసిన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అక్క చెల్లెమ్మల కష్టాలు గమనించి ఆ కష్టాలే ఆ కన్నీళ్లే ఈ రోజున మేనిఫెస్టోగా రూపొందించారు. ఏదో 1,00,000 కాదు, 2,00,000 కాదు, ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక మంచి కార్యక్రమం, పేదలందరికీ గూడు కల్పించాలి, 31,00,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇటుతోనే సరిపోదు, వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి, ఆ పక్కా ఇల్లు కట్టించిన తర్వాత అక్క చెల్లెమ్మలు ఆ ఇంట్లోకి వెళ్లి సుఖ సంతోషాలతో నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలన్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు దేవుడు ఆశీస్సులు ప్రజలందరి దీవెనలతో
ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రాంతంలో కూడా